ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారండి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, రాయలసీమకి ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించకపోయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కి ప్రత్యేక నిధులు బీభత్సంగా డబ్బులు లేకపోయినా, ఎన్నికల టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నవరత్నాలు ప్రకటించారో అవన్నీ కూడా అమలు జరుగుతున్నాడు. ఆయన వేళ ది సేమ్ టైం ఈ కరోనా మహమ్మారిని తట్టుకుని దాన్ని ఎదుర్కొని వాటి బెస్ట్ ఏం చేయాలని చేస్తున్నాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక నిధులు ఉన్నాయా లేవా ఏమని చూడకుండా ఈవేళ ఆ బాధితులు చనిపోయిన వాళ్ళు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు, వెంటిలేషన్ ఉన్న వాళ్ళకి 25 లక్షలు, పలానా వాళ్ళకి 10 లక్షలు, పలానా వాళ్ళకి 5 వేలు, ఇలాగ జంతువుకి చనిపోతే ఎంత ఇచ్చుకుంటూ వాటి బెస్ట్ ఆయన మానవీయ కోణం చూపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను సెల్యూట్ చేస్తున్నాను. ఈ టైంలో అయ్యా నరేంద్ర మోడీ గారు మాకు మీరు ప్రత్యేక హోదా ఇవ్వలా, వెనుకబడిన ఉత్తరాంధ్ర గాని రాయలసీమ ప్రాంతాలకు గాని శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ప్రకారం ప్రత్యేక నిధులు ఇవ్వలా, దండం పెడుతున్నా, జాతి విపత్తు నిధి నుంచి ఇమ్మీడియట్ గా మీరు మా ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు మంజూరు చేస్తారు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ క్లిష్ట పరిస్థితుల్లో చేయుతనిచ్చి మా ఆంధ్రప్రదేశ్ ఆదుకోండి సార్, మీరు దండం పెడతా. ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారండి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, రాయలసీమకి ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించకపోయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కి ప్రత్యేక నిధులు బీభత్సంగా డబ్బులు లేకపోయినా, ఎన్నికల టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నవరత్నాలు ప్రకటించారో అవన్నీ కూడా అమలు జరుగుతున్నాడు ఆయన వేళ. ది సేమ్ టైం ఈ కరోనా మహమ్మారిని తట్టుకుని దాన్ని ఎదుర్కొని వాటి బెస్ట్ ఏం చేయాలని చేస్తున్నాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక నిధులు ఉన్నాయా లేవా ఏమని చూడకుండా ఈవేళ ఆ బాధితులు చనిపోయిన వాళ్ళు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు, వెంటిలేషన్ ఉన్న వాళ్ళకి 25 లక్షలు, పలానా వాళ్ళకి 10 లక్షలు, పలానా వాళ్ళకి 5 వేలు, ఇలాగ జంతువుకి సరిపోతే ఎంత ఇచ్చుకుంటూ వాటి బెస్ట్ ఆయన మానవీయ కోణం చూపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను సెల్యూట్ చేస్తున్నాను. ఈ టైంలో అయ్యా నరేంద్ర మోడీ గారు మాకు మీరు ప్రత్యేక హోదా ఇవ్వలా, వెనుకబడిన ఉత్తరాంధ్ర గాని రాయలసీమ ప్రాంతాలకు గాని శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ప్రకారం ప్రత్యేక నిధులు ఇవ్వలా, దండం పెడుతున్నా, జాతి విపత్తు నిధి నుంచి ఇమ్మీడియట్ గా మీరు మా ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు మంజూరు చేస్తారు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ క్లిష్ట పరిస్థితుల్లో చేయుతనిచ్చి మా ఆంధ్రప్రదేశ్ ఆదుకోండి సార్, మీరు దండం పెడతారు.